குடும்பத்தை எந்துள்ளாவுத்துனாவு அதுக்காக தான் நான் எடுக்கணும். குடும்பத்தை எந்துள்ளாவுத்துனாவு తప్పరు కదా. నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపు ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇతాన్ని పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా? ఓకే, చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో, నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను చిరంజీవి గారు. మీ ఇంట్లో ఆడపిల్లలు అంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య అంత గొప్పది. మీ ఇళ్ళలో ఆడవాళ్ళకైనా శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గులేదా మీకు? మీ కుర్రబారికి వాటి గ్రంథంలో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ, మీ అమ్మ, మీ భార్య, మీ కూతుళ్ళు పవిత్రంగా ఉండవా? మా ఇళ్ళల్లో మీరు నిజాతిగా నన్ను ముఖ్యంగా మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళ వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ చల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఎంఫిల్, నా తెలిసినంత నా గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పరిసర విషయాలంటే ఎవడు పరిసర విషయాలా? ఇది పరిసర విషయాలా? నేనున్న సార్ గొప్ప పెట్టానా? ఎంత పరిసర విషయం సార్ ఇది? ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు చల్లని. ఏంటి సార్ చెప్తాం? ఇంకా ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక, ఎవడు చెప్పుకుంటాం? మీక ఎందుకంటే దారుణమని మీరు వినలేదా? దారుణమని మీరు వినలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా, అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు? అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుతుంది సార్? ఏం తిడితే నా పెయిన్ నాకు వెనక్కి వస్తుంది? ఏ పవర్ కల బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అంటావు మా ఆడవాళ్ళని మా బేరు పెంచుకో.